నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అసెంబ్లీ రౌడీ అని వినగానే తన క్యారెక్టరే గుర్తుకొస్తుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే కళ్ళద్దాలు పెట్టుకుని గొడుగు పట్టుకొని తిరుగుతున్నటువంటి క్యారెక్టర్. ఐడియా వచ్చింది కదా, పాకీజా. ఎస్, మనతో పాటుగా ఉన్నారు పాకీజా అలియాస్ వాసుకి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఉన్నానమ్మా. బాగున్నారా? బాగున్నానంటే బాగున్నానని చెప్పేస్తాను కదా. నవ్వుతూ అయితే ఉన్నారు, అది ఎప్పుడు నాతో పుట్టింది కదా. అలాగే నవ్వు, ఎంత కష్టంలో ఉంటే కూడా నవ్వుతూనే ఉంటాను. అది నాగేంద్ర బాబు అన్న అలాగే చెప్తారు, చూడు ఎప్పుడు చూడు పాకిజా నవ్వులనే ఉంటుంది, ఎంత కష్టంలో కూడా అదే అమ్మాయికి గాడు గాడిస్ గిఫ్ట్ అంటారు. తింటానికి వీలు లేకుండా రోడ్డు మీద తిరిగినప్పుడు నవ్వుతూనే ఉంటానమ్మా నేను. అది ఏమో దేవుడు ఇచ్చిన వరప్రసాదం నాకు. ఇప్పుడు మీరు సినిమాలో ఒక క్యారెక్టర్ రూపంలో మీరు కనిపించడం, మేము కడుపుబ్బా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. నాకు కడుపుకి తినడానికి లేదు అన్నప్పుడు అది ఎలా అనిపిస్తుంది అసలు ఆ సిచ్యువేషన్ అనేది? సినిమాల్లోనేమో కడుపుబ్బా నవ్వించేవాళ్ళు, ఇప్పుడేమో నేను ఎదురు చూడాల్సి వస్తుంది అనే కండిషన్ ఉంటే. అదే ఆల్రెడీ మీరంతా చూసి ఉంటారు, వేరే వేరే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను కదా హైదరాబాద్ వచ్చినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నాకు ఇలాగ సడన్లీగా ఎలాగ వచ్చిందంటే, అమ్మ ఆల్రెడీ వచ్చి మాకు పూర్వీగా అంటే మా బెత్త వాళ్ళంతా అంత ఆస్తి ఏం పెట్టుకోలేదు, వాళ్ళకే లేదు, మా పేరెంట్స్కే అట్లా లేదు. తర్వాత ఇంకోటి నేను కూడా సినిమాలో పొలిటికల్లో మేడం సీఎం అమ్మగారు చనిపోయారు కదా జయలలిత గారు, అక్కడ కూడా 22 ఇయర్స్ ఏడిఎంకేలో స్పీకర్ నేను. ఎంజీఆర్ గారు నాకు పేరు పెట్టారు వాసుకి అని, కానీ మన ఏపీ తెలంగాణలో నాకు పాకీజా అంటారు అందరూ. పాకీజానే, ఎందుకంటే ఏపీ తెలంగాణలో నాకు ఎక్కువ ఫ్యాన్స్, అందరూ అమ్మ అమ్మ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే సడన్లీగా మొత్తం డబ్బులు పోయింది, పోయిందంటే ఏదో ఒక విధంగా పోయింది. నేను కూడా ఇది పెట్టుకోలేదు, ఏజ్ అయిన తర్వాత మనకి ఏదన్నా బ్యాంక్లో డెబట్ ఏదో ఒకటి సేవింగ్లో పెట్టుకోవాలి, అది నేను ఇక్కడ పెట్టుకోవాలి. సడన్లీగా ఇలాగ కష్టం వచ్చేస్తుందో ఏమో, ఏదో ఎవరన్నా చూసుకుంటారు చుట్టాలు వాళ్ళు ఏదైనా చూసుకుంటారని నేను ఆస్తి మీద ఆశపడలేదు. అయితే అమ్మా, ఇప్పుడు మీరు ఒక జయలలిత గారి గురించి చెప్పారు. జయలలిత గారు విపరీతమైనటువంటి ఆస్తులు కూడా పెట్టారు, ల్యాండ్స్ మీద కావచ్చు లేకుంటే బంగారం మీద కావచ్చు, మిగతా అవన్నీ. అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి, రెమ్యునరేషన్ వస్తుంది అనుకుంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ పెట్టు. అంత మందిని చూసిన తర్వాత మీరెందుకు అలా సేవ్ చేసుకోవాలి, ఫ్యూచర్కి పనికి వస్తుంది అనిపించలేదు మీకు? అదే కవిత, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఛానల్, నేను హైదరాబాద్లో వచ్చి 3 నెలలు అక్కడ ఉన్నాను, అప్పుడు కూడా చాలా యూట్యూబ్ ఛానల్కి అంతా ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడు కూడా వాళ్ళు కూడా అదే అడిగారు, మీరు కవిత ఎలాగ నువ్వు అడుగుతున్నావో తల్లి, అలాగనే అందరూ అడిగారు. ఇప్పుడు సడన్లీగా వచ్చి ఏజ్ అయిన తర్వాత ఎవరు నిన్న చూసుకుంటేది? నాకు వచ్చి ఆల్రెడీ నేను చెప్పేశాను, మొగుడు చనిపోయాడు. పెళ్ళి చేసుకున్నాను, ప్రేమించే పెళ్ళి చేసుకున్నాను. కడు తాగేసి వాడు బాగా తిట్టడం కొట్టడం, ఇదిగమ్మ ఇక్కడంతా మార్కు, ఇదంతా వాడు తీసిన పనియే, అదే అదే ఇది కొట్టడం. కడుపుతో ఉన్నప్పుడు కింద పడిపోయి నాకు ఆ వర్షం కూడా అయిపోయింది, చాలా కష్టపడాను. పెళ్ళి చేసుకుని కూడా నేను సంతోషంగా ఉండలేదు, అది నాకు మొత్తం పోయింది. తర్వాత వాడు ఏదో అప్పులు, ఎక్కువ అప్పులు, బిఈ సివిల్ ఇంజనీరు, వాడు ఏదో అప్పులు చేసుకుని వాడు బ్రాందీలో విషం కలిపి తాగేసి వాడు ఊరి వేసుకుని వాడు చనిపోయాడు, అది కూడా లేదు. ఆ తర్వాత చాలా కష్టపడి ఇంకొకటి ఏంటంటే, అమ్మ అమ్మగారు మేడం సీఎం జయలలిత మేడం గారు చనిపోయారు కదా, వాళ్ళు పార్టీలో నేను 22 ఇయర్స్ వచ్చి పొలిటికల్లో స్పీకర్గా ఉన్నాను. అప్పుడు అమ్మగారు ఏంటంటే బంగారమో ఇది ఏదో ఒక ఏంటి ల్యాండో అలాగ అడగలేదు. అడిగితే కూడా అది బాగుండదు కదా, కష్టంలో భోజనం, కడుపుకు భోజనం లేదు, ఇంట్లో రోజు గడగలేదు, ఈ పూట కావాలి అంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు. అమ్మగారు నాకు మొగుడు లేదు, పిల్లలు లేదు, నేను అనాథగా తిరుగుతున్నాను, చుట్టాలు ఉంటే కూడా నన్ను పట్టించుకోలేదు, నేను బాగున్నప్పుడు అందరూ అక్క 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 అందరూ ఉన్నారు.
అప్పుడు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ ఇచ్చేసాను. ఇప్పుడు మన ఐ డ్రీమ్స్కి వచ్చి నేను ఇప్పుడే కదా ఫస్ట్, అది కూడా ఈరోజు సడన్లీగా వచ్చాను. ఇప్పుడు మీరేదో అపాయింట్మెంట్ తీసుకున్న వచ్చినట్టు అట్లా అనుకుంటారు మన వాళ్ళు. లేదు, సకీలా వచ్చి నాకు చిన్నప్పటి నుంచి, నేను అప్పుడు తమిళ్లో కౌండమణి సెంధిలు అప్పుడు నేను యాక్ట్ చేసినప్పుడు సకీలా అప్పుడు వచ్చింది ఫీల్డ్కి వచ్చింది. అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు సకీలా పరిచయం. నేను మా పల్లెటూరు నుంచి కారెక్కుడి నుంచి వచ్చి ఇక్కడ 10 డేస్ అయింది మద్రాసుకు. ఒక పని మీద వచ్చి ఇంకా తిరుగుతున్నాను, ఏ పని జరగలే. ఒక గుర్తు వచ్చింది కబక్కని సకిల ఇంటికి పోతాము. ఎందుకంటే ఆల్రెడీ 2 ఇయర్స్కు ముందు సకిల నన్ను తమిళ్లో ఇంటర్వ్యూ చేసింది, ఇక్కడ వచ్చి ఇలాగ అయిపోయిందమ్మా ఇలాగ జరిగిపోయింది అన్నప్పుడు అది వచ్చి ఆ మీడియా చాలా వచ్చి ఆ ఇంటర్వ్యూ చాలా తమిళనాటులో వైరల్ అయిపోయింది. అందరూ అడిగారు సకిల మేడంతో మీరు మాట్లాడారు బాగా వచ్చింది బాగా మాట్లాడారని. అది తర్వాత నేను సకిల నేను కలవల. ఈరోజు ఇంటికి వెళ్ళా మార్నింగ్, సడన్లీగా వెళ్ళాను మద్రాసు వచ్చేసాము కారేకుడి నుంచి. మనం వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ స్టే చేసి సగిలని చూడలేకపోతే బాగుండదని సడన్లీగా వెళ్ళినప్పుడు అది మన ప్రోగ్రాంకు ఇక్కడ తయారవుతుంది. అవును, స్నానం చేసి బయలుదేరుతుంది. అక్క కూర్చోండి రాండి, నన్ను చూసి చాలా సంతోషం. అక్క ఎలాగ వచ్చారు అక్క, ఏంటక్క ఎక్కడ పోయారు, ఏంటి కారేకుడికి పోతే ఏంటి, నాకు ఒక కాల్ చేయట్లేదని బాగుపడింది నన్ను చూసి. కూర్చోబెట్టి కాఫీ అన్ని టిఫిన్లు పెట్టి తర్వాత ఇలాగ నేను పరిచయం అయిపోయిందమ్మా ఇలాగ అన్నప్పుడు గబగబని తీసుకుని వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు మీరు అనుకున్నారా నేను వస్తానని మీకు తెలుసా? లేదు, అలాగే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను.